बॉन बॉन ना भाई साहब, हो गया ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా అట్లా ఉంది యావరేజ్గా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, అసలు మంచి గ్రాఫిక్స్, మంచి గ్రాఫిక్స్, ఫైట్స్ మంచిగా, అసలు ఎక్సలెంట్గా ఉంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓకే, యావరేజ్ యావరేజ్గా ఉంది. కొంచెం పురాణాలని టచ్ చేశారు, పురాణాలని అన్ని పురాణాలు అన్నీ టచ్ చేశారు, ఫ్యూచరు పాస్ట్ అన్నీ టచ్ చేశారు. బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని అంటే, ఐ మీన్ సెకండ్ పార్ట్ కంటిన్యూస్ యూనివర్స్ మన నాగాశ్విన్ యూనివర్స్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మేబీ కంటిన్యూస్గా రావచ్చు మూవీస్ దీని మీద. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? అమితాబ్ బచ్చన్ ఎస్ ఎస్ అమితాబ్ బచ్చన్ హైలైట్ సినిమా అందరిలో. కమల్ హాసన్ కంటే కమల్ హాసన్ రోల్ చాలా తక్కువ ఉంది. అమితాబ్ బచ్చన్ది చాలాసేపు ఉంది అసలు మొత్తం. ఈవెన్ ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్దే ఉంది అనిపించింది నాకైతే. చాలా బాగుంది, ప్రభాస్ గారు ఎక్సలెంట్గా చేశారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగుందండి. చాలా బాగుందండి, 2000 crores మినిమం. సూపర్ బ్రో, బాగుంది. సూపర్ బ్రో, సినిమా బాగుందన్న. సూపర్ సినిమాలో హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. మామూలుగా ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లేదు సెకండ్ హాఫ్ సూపర్. విజువల్ ఎఫెక్ట్స్ వన్ సైడ్, సెకండ్ హాఫ్ మొత్తం సినిమానే మంచిగా ఉంది, మస్తు సూపర్ సూపర్ అన్న. సెకండ్ హాఫ్ అద్దరిపోయింది, గుడ్ మూవీ, సూపర్ ఉంది. ఏం నచ్చింది మూవీలో? ఇంటర్వెల్కి తర్వాత ఇంక ఎండింగ్ క్లైమాక్స్. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? గాడ్ లెవెల్ ఉంది. దీపికా పదుకునే కమల్ హాసన్ అందరు బాగా, కమల్ హాసన్ చాలా తక్కువ ఉండే, అందరిది బాగుంది.